ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి దర్వాజులను సెంటర్ చేస్తూ మూలమట్టం తీయటము పాత ఇంటిని సరిచేయటం సరైనటువంటి పద్ధతేనా, అదేవిధంగా సింహద్వారం ఎదురుగా బాత్రూముల యొక్క ద్వారాలు లేదంటే బాత్రూములు ఉండవచ్చా లేదా అనేటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు కల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే సింహద్వారాలకి ఎదురుగా బాత్రూములు లేదంటే బాత్రూమ్ యొక్క ద్వారాలు ఉండవచ్చా? అవకాశం ఉన్నంత వరకు సింహద్వారాలకి ఎదురుగా బాత్రూమ్స్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ కుదరనటువంటి పక్షంలో బాత్రూమ్ యొక్క ద్వారము సింహద్వారం యొక్క ద్వారము రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా లేకుండా చూసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్లాను పడమర ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ ఈ సింహద్వారానికి ఎదురుగా ఒక టాయిలెట్ రావడం జరిగింది. ఈ టాయిలెట్కి సంబంధించిన డోర్ కూడాను ద్వారానికి సింహద్వారానికి ఎదురుగానే క్వైట్ ఆపోజిట్లో రావడం జరిగింది. ఇక్కడ మధ్యలో ఎటువంటి రూమ్ పార్టీషన్స్ లేవు, డైరెక్ట్గా బాత్రూమ్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ కండిషన్లో మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే ఒకటి టాయిలెట్ తీసివేయటం. అవకాశం లేదు అంటే ఈ టాయిలెట్ యొక్క ద్వారాన్ని చిల్డ్రన్ బెడ్రూమ్లోంచన్నా లేదు అని అంటే సీటౌట్లోంచన్నా యూస్ చేసుకునేలాగా ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌసు, ఈ తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్కు సంబంధించి ఈ ద్వారం తర్వాత డ్రాయింగ్ రూము తర్వాత హాలు, హాల్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూము, తర్వాత ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్నటువంటి టాయిలెట్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మనకు మధ్యలో పార్టీషన్స్ వచ్చినప్పటికీ కూడాను సింహద్వారానికి ఎదురుగా టాయిలెట్ అనేది రావడం జరిగింది. ఆ డోర్ కూడాను క్వైట్ ఆపోజిట్లోనే ఇవ్వడం జరిగింది ప్లానింగ్లో. కాబట్టి ఇక్కడ కూడాను ఈ కండిషన్స్లో కూడాను అవకాశం ఉంటే టాయిలెట్ తీసేయాలి, లేదు అంటే టాయిలెట్ యొక్క డోర్ని మార్చాలి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లాన్కి సంబంధించి మనం మొత్తం అబ్జర్వ్ చేసి సైట్ విజిటింగ్ చేసినప్పుడు అన్ని విషయాలను నోటీస్ చేసి డిగ్రీల ప్రకారంగా చూసుకొని మనం ఇచ్చినటువంటి చేంజెస్. ఇక్కడ టాయిలెట్స్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ప్రీవియస్గా ఇక్కడ ఆగ్నేయంలో టాయిలెట్ ఉండేది, ఆ టాయిలెట్ తీసేసి ఇక్కడ వాయువ్యంలో పెట్టమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ టాయిలెట్ని తీసేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి టాయిలెట్ని రెండున్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అవి రెండు తీసేసి మాస్టర్ బెడ్రూమ్కి ఆనుకొని అక్కడ వచ్చేటువంటి టాయిలెట్కి ఆనుకొని చిల్డ్రన్ బెడ్రూమ్లో సిమెట్రికల్గా ఒక టాయిలెట్ని ఏర్పాటు చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల డిగ్రీల ప్రకారంగా కరెక్ట్గా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. బయట ఒకటి కామన్గా కావాలి అని అంటే ఇటువైపు ఉత్తర వాయువు వైపు కానీ లేదంటే ప్లింత్లోంచి కట్ చేసి బయటికి యాక్సెసింగ్ చేసుకునేలాగా ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇలాగా ప్లానింగ్లో వాళ్ళ అవసరాలకు సంబంధించి సందర్భానికి సంబంధించి ఒకటి లేదా రెండు ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసేసి వాటిలో ఏది కావాలంటే అది చేసుకోమని చెప్పేసి గైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిగ్రీల ప్రకారంగా కూడా చూసుకున్నప్పుడు సైట్ సెంటర్ నుంచి అరేంజ్మెంట్సు, అదేవిధంగా ప్లింత్ సెంటర్ నుంచి అరేంజ్మెంట్స్ చెక్ చేసుకోవడానికి రెఫరెన్స్గా ఈ కంపాస్ పెట్టేసి వాళ్ళకి ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే మనకి టాయిలెట్స్కి సంబంధించి సింహద్వారాలకు ఎదురుగా లేకుండా చూసుకోవటం ఉత్తమం. ఒకవేళ టాయిలెట్స్ వచ్చాయి అని అంటే మాత్రం ఆ టాయిలెట్కి సంబంధించినటువంటి డోర్ సింహద్వారానికి ఎదురుగా లేకుండా ఆ డోర్ డైరెక్షన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. తద్వారా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఇంట్లో గృహస్థుల పైన లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు, హెల్త్ పరమైనటువంటి సమస్యలు సంబంధించి మనం కొన్ని కేసెస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత సింహద్వారాలు లేదంటే మామూలు ఉపద్వారాలు వీటన్నిటిని కలుపుకొని ద్వారాలను సెంటర్ చేసి మూలమట్టం తీయటం సరైన పద్ధతేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్, ఆల్రెడీ ఈ హౌస్ని మనం ఒక 5 మంత్స్ బ్యాక్ విజిట్ చేసి చెక్ చేసి ప్లాన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అవసరార్థం ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రఫ్ రిఫరెన్స్ ప్లాన్ ఇచ్చేసి రావడం జరిగింది.
ఇంటి యజమాని యొక్క కుమారుడికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ అబ్బాయే నన్ను పిలిపించడం జరిగింది. వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు రెఫరెన్స్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. మాకు ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఒక పల్లెటూరు. వెళ్ళేసేసి అన్ని చెక్ చేసి మేస్త్రికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్లాన్ రెఫరెన్స్ ప్లాన్ ఇచ్చేసేసి ఇంటిలో గోడలకు కూడాను మార్కింగ్స్ కూడా ఇచ్చి రావడం జరిగింది. కానీ కన్స్ట్రక్షన్ అనేది ముందుకి వెళ్ళలేదు, స్టార్ట్ చేయలేదు. నాకు మళ్ళీ ఫోన్ చేశారు రీసెంట్గా, ఒక 15 డేస్ 20 డేస్ బ్యాక్ అనుకుంటా ఫోన్ చేశారు. ఇట్లాగా ఒకసారి మీరు రావాలండి, ఇంతవరకు మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, మోడిఫికేషన్స్ని స్టార్ట్ చేయలేదు, మీరు ఒకసారి వచ్చి మేస్త్రి గారికి ఒకసారి మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. మేస్త్రికి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చేదంటే ఆల్రెడీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మార్కింగ్స్ చేసి వచ్చాను కదా, ఇంకా క్లారిఫికేషన్స్ ఏం కావాలి ఆయనకి అని చెప్పేసి అడిగితే, లేదు సార్ మీరు ఒకసారి రావాలండి, మీరు వస్తేనే పని ముందుకెళ్ళిద్ది అని చెప్పేసి, అంటే నేను ఊర్లో అవైలబుల్గా లేనండి, వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి చెప్పాను. నాకున్నటువంటి ఈ అపాయింట్మెంట్స్ వల్ల లేదనంటే నాకు నేను బయట చేసేటువంటి అపాయింట్మెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల, లోకల్లో నేను కొద్దిగా తక్కువ అపాయింట్మెంట్స్ చేయడం వల్ల నాకు కుదరలేదు, ఆ టైమింగ్ సరిపోలేదు, నాకు కుదిరినప్పుడు వాళ్ళకి కుదరలేదు, లేదా ఒకసారి మేస్త్రికి కుదరలేదు. ఇవన్నీ సెట్ అయ్యాక ఒక 20 డేస్ అయిపోయింది. రీసెంట్గా వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మేస్త్రి గారిని విషయం అడిగాను, ఏంటి అన్ని మార్కింగ్స్ ఇచ్చేసి వచ్చాను కదా మీకు, ఎందుకని మీరు వర్క్ స్టార్ట్ చేయలేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడిగాను. ఆయన చెప్పిన విషయం ఏంటి అని అంటే, సార్ వేరొక సిద్ధాంత్ గారిని వీళ్ళు మళ్ళీ పిలిపించారండి, ఆయన వచ్చేసేసి దర్వాజు సెంటర్లు చేసేసి లైన్ డోర్ ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసి దానికి మూలమట్టం తిప్పేసి మొత్తం గదులన్నీ కూడా మూలమట్టాలకు లేవు, ఇవి కరెక్ట్గా లేవు, మొత్తం గదులన్నీ ప్లాస్టింగ్ చేసుకోవాలి, లేదంటే గోడలు తీసి పెట్టాలని చెప్పేసి చెప్పాడండి. దానివల్ల ఇంటి యజమాని గారు ఎన్ని కదిలియాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి భయపడుతున్నాడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వచ్చినటువంటి సిద్ధాంతి గారు రెఫరెన్సెస్ కరెక్ట్గా తీసుకున్నారా, దర్వాజలు మూలమట్ట దర్వాజలకు లైన్ డోర్ తీసుకొని మూలమట్టాలు చెక్ చేసేటప్పుడు పడమర గోడ రిఫరెన్స్ లేదంటే సౌత్ సైడ్ గోడ రిఫరెన్స్ తీసుకొని వాటిని కరెక్ట్గా చెక్ చేసేసారా, ఎలా చేశారని చెప్పేసి అడిగితే, ఏమి లేదండి ఇంటి మూలమట్టాలు కానీ లేదంటే ఈ పడమర గోడ దక్షిణం గోడ రిఫరెన్స్లు కానీ ఇవేం తీసుకోలేదండి, డైరెక్ట్గా దర్వాజల్ని సెంటర్ చేసేసి మూలమట్టం తిప్పించాడండి, దానివల్ల లోపలన్నీ కూడా మూలమట్టాలకు రావట్లేదండి, అన్నీ కూడా ప్లాస్టింగ్లు చేయాల్సి వస్తుంది, చాలా పని పెరిగిందండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నేను ఇంటి మూలమట్టం చూడాలి కదా, మరి ఇంటి మూలమట్టం అన్నా చూశాడా ఆయన అంటే, లేదండి అది కూడా చూడలేదండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి సంబంధించి మనం మూలమట్టం చెక్ చేయడం జరిగింది. ఉన్నటువంటి ఒకటే హాలు, ఆ హాలుకు సంబంధించి ప్రీవియస్గా నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని చాలా అడ్డం ఉన్నాయి, బీరువాలు సామాన్లు తర్వాత మంచాలు కూలర్లు ఇలాగా ఉన్న ఒకటే గది అవ్వడం వల్ల గదిలో అన్నీ అడ్డం ఉండేసరికి మూలమట్టాలు చూడటానికి కుదరలేదు. అయితే నేను అన్ని కొలతలు చెక్ చేసుకున్నాను, ఫిజికల్గా ఏ ప్రతి ఒక్క మూల నుంచి ఇంకొక మూలకి కార్నర్ టు కార్నర్ డైమెన్షన్స్ చెక్ చేసుకొని ఓకే వెల్ అండ్ గుడ్ బాగానే ఉండింది అన్న తర్వాతే నేను చేంజెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా రఫ్గా కంటి చూపుతో చెక్ చేసుకున్నప్పుడు మూలమట్టానికి ఉంది అనేటువంటి విషయం కూడా నాకు అర్థమైంది హౌస్ కాబట్టి నేను అంత ప్రాధాన్యత ఇవ్వలేదు మూలమట్టాన్ని అక్కడ ఆ టైంలో చూడటానికి. మేస్త్రికి మాత్రం అంత తీసేసి కదిలిచ్చేటప్పుడు మాత్రం చూసుకో ఏదైనా ఒక పాతికి కానీ అరంగుణం కానీ ఏదైనా మూలమట్టాలకి లేకపోతే వాటిని సరి చేసుకో అని చెప్పేసి రిఫరెన్స్ ప్లాన్ ఒకటి రఫ్ రిఫరెన్స్ ప్లాన్ ఇచ్చేసి రావడం జరిగింది. ఈ రిఫరెన్స్ ప్లాన్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఖచ్చితంగా ఒక 1 BHK కావాలండి నాకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి ఉన్నటువంటిదేమో 2 గదులు, ఈ స్టార్టింగ్లో పంచ, తర్వాత హాలు, పూర్తి బ్యాక్ సైడ్ వంటగది. ఎక్కువ కదిలేకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులో వాళ్ళ అవసరం తీరే విధంగా ఉండే విధంగా ఇబ్బంది లేకుండా ప్లాన్ కావాలని చెప్పేసి చెప్పారు. అన్ని సజెషన్స్ ఇన్పుట్స్ ఇచ్చేసేసాను. రెండో సిద్ధాంతం ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పని వల్ల ఇంటి యజమాని భయపడిపోయాడు. ఏదైనా సరే జనరల్గా మనకున్నటువంటి అలవాటే ఒక్కళ్ళ యొక్క ఇన్పుట్సే కాకుండా వేరే ఒక సిద్ధాంత్ గారి యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. ఆయన పెట్టినటువంటి మార్కింగ్స్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఒక దర్వాజకు సంబంధించినటువంటి సెంటర్ పాయింట్ ఇది, ఇంకొక దర్వాజకు సంబంధించినటువంటి సెంటర్ పాయింట్ ఇది. ఈ రెండింటిని కలుపుతూ ఆయన మూలమట్టం వేసి అంతా ఏదో చేసి వెళ్ళారు. నేను ముందు ఇంటికి మూలమట్టం చూద్దాము, కరెక్ట్గా ఉందా లేదో చూసి దాన్ని బట్టి చేద్దామని చెప్పేసి చెప్పాను. దక్షిణం గోడ వైపు ఇక్కడ 15 అడుగులు రిఫరెన్స్ తీసుకున్నాను,
పడమర గోడ వైపు ఇక్కడ పాయింట్ వచ్చేసరికి 10 అడుగుల 10 అంగుళాల రిఫరెన్స్ తీసుకున్నాను. క్యాలిక్యులేషన్ వేసుకొని మూలమట్టం చూసుకొని నేను స్క్వేర్ రూట్లో చూసుకున్నప్పుడు 18 అడుగుల 6 అంగుళాల ఒక నూలు వచ్చింది. అది ఉందా లేదో చూడండి మేస్త్రి గారు అని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన చూశారు, కరెక్ట్గా ఉంది సార్, మూలమట్టం 18 అడుగుల 6 అంగుళాలు ఉందండి, నూలు కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే మరి ఉంది కదా, నీ మూలమట్టం ప్రకారంగా చూసుకుంటావా అని చెప్పేసి అడిగితే ఆయన మూలమట్టం ప్రకారంగా 3, 4, 5 చూసుకున్నాడు. సరిపోయింది, ఆయన మూలమట్టానికి సరిపోయింది. జనరల్గా ఏంటి అని అంటే మూలమట్టాలు తీసుకునేటప్పుడు చిన్న చిన్న మూలమట్టాలు చూడటం అనేది కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు ఎక్కువ లెంతులు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎర్రర్ ఎక్కువ రాదు. రీసెంట్ కేస్ స్టడీలో కూడా మనం ఒక ప్లానింగ్కి వెళ్ళినప్పుడు అతను కూడా సైట్కి 3, 4, 5 మూలమట్టం వేసి పెట్టాడు. నేను వెళ్ళిన తర్వాత మూలమట్టాలకి అన్నిటికి సరి చేశారా అంటే అన్ని సరి చేసేవాడిని మూలమట్టాలకు ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ఎంత మూలమట్టం పెట్టావంటే 3, 4, 5 పెట్టుకున్నానండి అన్నాడు. 3, 4, 5 మూలమట్టం పెట్టుకుంటే ఎంత పెద్ద సైట్కి చాలా ఎర్రర్ వచ్చింది, అట్లా పెట్టకూడదని చెప్పేసి చెప్పి నేను పెద్ద మూలమట్టం పెట్టించాను సైట్కి. ఆ పెద్ద మూలమట్టం పెట్టించాక సుమారుగా 7 అంగుళాల పైనే వేరియేషన్ వచ్చింది. కాబట్టి మూలమట్టం తీసుకునేటప్పుడు మ్యాక్సిమం లెంత్ మ్యాక్సిమం విడ్త్లో మూలమట్టం తీసుకోవాలి. అప్పుడే మనకి సైట్ అనేది ఎక్కువగా ఎర్రర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యత్యాసం మూలం అనేది కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ వ్యత్యాసం లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా చెక్ చేసాము మేము, గోడలకు చెక్ చేసినప్పుడు మూలమట్టాలను కరెక్ట్గా వచ్చాయి. మేస్త్రి గారు కూడాను ఆయనకు సంబంధించినటువంటి రెఫరెన్స్ జనరల్గా వాళ్ళకి ఐడియా ఉంటుంది 3, 4, 5, తర్వాత వచ్చేసరికి 6, 8, 12, 6, 8, 10 ఇట్లాగా వాళ్ళు వాళ్ళ రెఫరెన్సెస్ ఏయో చూసేసుకున్నారు, సరిపోయింది అని అన్నారు. మరి ఇంకేంటి మీకు ప్రాబ్లము, ఇంకా పని చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వచ్చినటువంటి ప్రీవియస్ సిద్ధాంతి గారు మాత్రం, నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎన్ని చేసుకోవాలి, ఇది ఇట్లాగా ఉండకూడదు, దర్వాజలు సెంటర్ చేసుకొని మూలమట్టాలు చూసుకోవాలి, ఏయో చాలా చెప్పేసి వెళ్ళారంట. ఎప్పుడు కూడా దర్వాజలు సెంటర్ చేసి ముందు మూలమట్టాలు చూడకూడదు. ముందు నిర్మాణానికి సంబంధించి గోడలకు మూలమట్టాలు చూడాలి, తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారాలు కరెక్ట్గా సెంటర్లకు ఉన్నాయా లేదా, పెట్టినటువంటి ద్వారాలు రిఫరెన్స్లు ఎలాగ ఉన్నాయి, ఆ రిఫరెన్స్లు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే గోడలకు నుంచి గోడలకు మూలమట్టాలు మనకు చూసుకోవటానికి వీలు పడనప్పుడు మాత్రమే దర్వాజలు సెంటర్ చేసి మూలమట్టాలు చేసుకోవాలి. అది కూడా సరైనటువంటి రిఫరెన్సెస్తో చేసుకోవాలి. లేదు అని అంటే మాత్రం మనం చేసేటువంటి పని వల్ల ఇంటి యజమాని మానసికంగా ఇబ్బంది పడతాడు, డబ్బుల పరంగా నష్టపోతాడు, స్ట్రక్చరల్గా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, మేస్త్రికి పని పెరుగుతుంది, తప్పితే ఇంటి యజమానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటా ఏజ్ ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్సే ఇంపార్టెంట్. చాలా తక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడాను మంచి నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని హ్యాండిల్ చేసే విధానాలు ఉంటాయి. మేస్త్రులు కూడా నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఏజ్ తక్కువే ఉంటుంది కానీ పని అట్లా చెప్పామంటే షార్ప్గా దాన్ని క్యాచ్ చేసేసి పని చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమంది 40 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి మేము మేస్త్రి పని, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి మేస్త్రి పని అంటుంటారు, కానీ ఏదన్నా ఒక పాయింట్ చెప్తే దాన్ని క్యాచ్ చేయలేరు, ఆ పని చేయలేరు. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటే, అదేవిధంగా ఆ పర్సన్ యొక్క ప్రావీణ్యత షార్ప్నెస్ కూడా చాలా ఇంపార్టెంటు. ఇవి లేవు అని అంటే మాత్రం ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఉపయోగం ఉండదు, అది దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది క్లయింట్స్కి నేను ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్తాను, నా అపాయింట్మెంట్ కోసం ఎవరైనా లైవ్ అపాయింట్మెంట్ ఫిజికల్ అపాయింట్మెంట్ ఎవరైనా తీసుకుంటే మాత్రం ముందే చెప్పడం జరుగుతుంది. నాకైతే ఏజ్ ఎక్కువ ఉండదండి, సిద్ధాంతి కట్టు బొట్టు ఇట్లాంటివి ఏముండవు, యజమాని మానసిక సంతృప్తి కోసం మాటలు చెప్పటము ఇట్లాంటివి ఏముండవు అని చెప్పేసి ముందే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇంటి యజమాని కూడాను ఆయన పిలిపించుకున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటి అని అంటే మంచిగా చక్కగా మాటలు చెబుతున్నాడు, మంచి ధార్మికమైనటువంటి విషయాలు చెప్తున్నాడు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పిలిపించుకోవడం జరిగింది. కానీ వర్క్ విషయానికి వచ్చేసరికి ఆయన యొక్క 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మూలమట్టం దగ్గరే పోయింది. మరి ఆ 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఎటు పోయిందో నాకు తెలియదు. ఒక హౌస్ మూలమట్టం ఎలాగ తీసుకోవాలి, పాత హౌస్ ఎలాగ తీసుకోవాలి, కొత్తది ఎలాగ తీసుకోవాలి, ఇలాగా చాలా ఉంటుంటాయి. వాటన్నిటిని కూడాను వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లో మరి ఏం నేర్చుకున్నారో మరి నాకు అదే అర్థం కాలేదు, ఎలా నేర్చుకున్నారో అదే అర్థం కాలేదు. నేను మా నాన్నగారి దగ్గర నాకు 14-15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆయనతో పాటు నేను ట్రావెల్ చేయడం జరిగింది. ఇవాళ నాకు 27 సంవత్సరాల వయసు ఉండడం జరిగింది. ఆయనతో పాటు సుమారుగా ఒక 6 సంవత్సరాలు నేను ట్రావెల్ చేయడం జరిగింది, 6-7 సంవత్సరాలు. స్ట్రక్చరల్గా
చాలా మెళకువలు నేర్చుకోవడం జరిగింది. కంటి చూపు పారుతో పార్లు చూడడం కానీ, దర్వాజలు పార్లు చెక్ చేసుకోవడం కావచ్చు, లైన్ డోర్లు పార్లు చెక్ చేసుకోవడం కావచ్చు, మూలమట్టాలు చెక్ చేసుకోవడం కావచ్చు, సైట్లను కట్ చేసే విధానానికి ఎలా కట్ చేయాలనేటువంటి పాయింట్లకు సంబంధించి కావచ్చు, నిర్మాణంలో ఎన్ని రకాలైనటువంటి షార్ట్ కట్స్ ఉంటాయో, ఎంత ఈజీ మెథడ్స్ ఉంటాయో, ఎంత షార్ప్ అండ్ ఫైన్ పాయింట్స్ని మనం చేయగలము, వాటన్నిటికి సంబంధించి కూడాను ఆ ఇన్పుట్స్ అన్నీ కూడా నేను మా ఫాదర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. లైవ్గా నేను ఆ కేస్ స్టడీస్కి వెళ్ళి అవి అబ్జర్వ్ చేయడం జరిగింది ఆయనతో పాటు ట్రావెల్ చేసి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సిద్ధాంతి కాబట్టి మా నాన్నగారు సిద్ధాంత్ గారు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నేను ఆయనతో ట్రావెల్ చేయడం వల్ల చాలా విషయాలు నాకు చిన్నప్పటి నుంచే అలవాటైపోయాయి. కాబట్టి ఇక్కడ ఏజ్ ఇంపార్టెంటా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటా అంటే, మరి నాకైతే ఏజ్ తక్కువే ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి మా నాన్నగారి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను తక్కువ ఏజ్లోనే ఆయన దగ్గర నుంచి గ్రాప్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంటు, ఏజ్ ఇంపార్టెంటే నేను కాదన్ను, ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంటే నేను కాదన్ను, కానీ వీటన్నిటితో పాటు ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ఆ కేస్ స్టడీని హ్యాండిల్ చేసేటువంటి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చినటువంటి సిద్ధాంతి గారు సరైనటువంటి వ్యక్త కాదనేటువంటి విషయం ఒకటి మేస్త్రి గారు కనిపెట్టగలరు, ఇంకోటి ఇంజనీర్ గారు కూడా కనిపెట్టగలరు. ఎక్కువగా మేస్త్రి గారికి అవకాశం ఉంటుంది వచ్చినటువంటి సిద్ధాంతి సరైనటువంటి వ్యక్త కాదా, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్త కాదన్నటువంటి విషయం మేస్త్రి గారు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. మేస్త్రి గారికి అనుభవం లేదనుకోండి వచ్చినటువంటి సిద్ధాంతిని ఆయన జడ్జ్ చేయలేడు. అదేవిధంగా ఇంటి యజమానికి కూడా ఎంతో కొంత వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నప్పుడు సిద్ధాంతి గారు వచ్చినటువంటి సిద్ధాంతి గారు సరైనటువంటి వ్యక్త కాదా అనేటువంటి విషయాలు ఆయనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోండి, ఏజ్ ఇంపార్టెంటే, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం ఎంత ఏజ్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కేస్ స్టడీని హ్యాండిల్ చేసే విధానం కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది నన్ను ఏజ్ ఫ్యాక్టర్ వల్ల చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, అందువల్ల లోకల్లో నేను కొద్దిగా తక్కువ అపాయింట్మెంట్స్ చేస్తూ ఉంటాను. లోకల్లో కొంతమంది మేస్త్రులు తర్వాత నా గురించి తెలుసుకొని, నేను చేసినటువంటి వర్క్ గురించి తెలుసుకొని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకటి రెండు సార్లు నన్ను యాక్సెప్ట్ చేయకుండా తర్వాత నేను చేసినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి చూసిన తర్వాత నన్ను అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేస్త్రులు కావచ్చు, కొద్దిగా పెద్దవాళ్ళు కావచ్చు, మా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడాను అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం వాటికి సంబంధించి సరైనటువంటి ఇన్పుట్స్ ఇచ్చి వాటిని చేయగలిగామా లేదన్నటువంటి విషయాలు చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఒక్క ఏజ్ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేమండి. ఇక్కడ ఈ కేస్ స్టడీలో, ఈ పర్టికులర్ కేస్ స్టడీలో ప్రీవియస్గా వచ్చినటువంటి ఇంకొక సిద్ధాంతి గారి యొక్క అనుభవం ఎటుపోయిందో మరి అలాగే తెలియాలి. కాబట్టి ఇక్కడ అమౌంట్ కూడా ఇంపార్టెంట్. ఆయన ఏదో ఒక 500 400 ఇస్తే తీసుకుంటారనో, లేదంటే 1000 ఇస్తే తీసుకుంటారనో పిలిపించుకోవడం కొంతమంది చేస్తూ ఉంటారు. ఎవరైనప్పటికీ కూడాను మనీ ఇంపార్టెంటు, టైం ఇంపార్టెంటు, సబ్జెక్ట్ ఇంపార్టెంటు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు నేను ఈ కేస్ స్టడీకి చేసినటువంటి ఈ వర్క్ అన్నిటికి సంబంధించి ఫస్ట్ నేను కేస్ స్టడీకి వెళ్ళినప్పుడు కాస్ట్ ఆఫ్ 2000 రూపీస్ నేను ఛార్జ్ చేయడం జరిగింది. ఎటువంటి స్కేల్ ప్లాన్స్ ఇవ్వలేదు, ఇంజనీరింగ్ ప్లాన్స్ ఇవ్వలేదు, వెళ్ళేసి మొత్తం చెక్ చేసి రఫ్ రిఫరెన్స్ ప్లాన్ మాత్రం ఇచ్చేసి గోడలకి మార్కింగ్లు ఇచ్చేసి రావడం జరిగింది పాత హౌస్ కాబట్టి. రెండోసారి మళ్ళీ నన్ను పిలిపించుకున్నప్పుడు 1000 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, సిద్ధాంత్ గారికి వెనక్కి ఇంత ఎక్కువ ఛార్జ్ ఎందుకు ఇవ్వాలి, 500కి చెప్తారు కదా, 1000 రూపాయలకే చెప్తారు కదా, కొత్త ఇంటి ప్లానే 1000 రూపాయలకి ఇచ్చినప్పుడు పాత ఇంటికి 500కి 400కి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. నేను వాళ్ళకి ముందే చెప్తాను, మీకు ఎంతలో సర్వీస్ కావాలంటే అంతలో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాకపోతే టైం మ్యాటర్స్, సబ్జెక్ట్ మ్యాటర్స్. కాబట్టి మీరు ఇచ్చే ఇవ్వాలనుకుంటున్నటువంటి ఫీజుకి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని బట్టి నేను ఎంతవరకు వర్క్ చేయగలను అనే దాన్ని కూడా నేను డిసైడ్ అవుతానని చెప్పేసి ముందే చెప్పడం జరుగుతుంది. దానివల్ల నేను లోకల్లో ఎక్కువ అపాయింట్మెంట్స్ చేయటం లేదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడాను ఈ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కావచ్చు, యూట్యూబ్ అపాయింట్మెంట్స్ కావచ్చు, బాగా ఎక్కువగా ఇదే ప్రాబ్లం అయిపోతుంది. నియర్లీ పర్ మంత్ ఒక 5 to 6 కేస్ స్టడీస్ పైనే అమౌంట్ వాళ్ళు మనకు పంపించకపోవడం కావచ్చు, రెస్పాన్స్ ఇవ్వకపోవడం కావచ్చు. వాటికి సంబంధించి ఒకసారి ఇక్కడ మీకు చూపించాలంటే, ఇవన్నీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి చాలా
రోజుల నుంచి సుమారు ఒక 7-8 నెలల పైనుంచే నాకు టచ్లో ఉండడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి ప్లాను ఫొటోస్ అన్నీ పంపించమని చెప్పేసి చెప్తే పంపించారు. ఇలాగ ఒక రిఫరెన్స్ ప్లాన్ పంపించారు, తర్వాత ఫొటోస్ రిఫరెన్స్ ఫొటోస్ పంపించారు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా పంపించారు నాకు. వాళ్ళు ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ నాకు చెప్పడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. సెంటర్లో బ్రహ్మస్థానంలో గోడ వచ్చిందండి, దానివల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి అన్నీ చెప్పాను. ఆయన ఆయన కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, గ్రోత్ లేదు, తర్వాత వాళ్ళ వైఫ్ని కోల్పోవడం జరిగింది. ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. సుమారుగా ఒక 10-15 సార్లు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడల్లా గంటో అరగంటో మాట్లాడేవాడు. నేను సరే అండి, ముందు ఆ బ్రహ్మస్థానంలో గోడ తీసేసేయండి, గోడ తీసేసిన తర్వాత దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చాను. ఎందుకంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన మన అమౌంట్ మన ఫీజు మనకి ఇవ్వకుండా మనం వర్క్ చేయలేము. కాబట్టి ఆయన ఏదో నామినల్గా మనల్ని అప్రోచ్ అయినప్పుడు దానికి సంబంధించి మనం కూడా నామినల్గా కొన్ని ఇన్పుట్స్ ఇస్తాము. ఆ ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసేసాను. ఉపగ్రహాలు వేరు చేయడంగా సంబంధించి కావచ్చు, ద్వారాలు మార్చుకోవడానికి సంబంధించి కావచ్చు, స్ట్రక్చరల్గా లెంత్ పెంచుకోవడానికి సంబంధించి కావచ్చు, సమ్ ఇన్పుట్స్ ఇచ్చాను. కానీ మనకు ఒక్క రూపాయి కూడా ఆయన మనకు పే చేయలేదు. ఆయన వచ్చేసరికి వేరే వాళ్ళ రిఫరెన్స్ ద్వారానే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత ఏం చేశాడు, యూట్యూబ్లో ఇంకొక సిద్ధాంత్ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయనకి డబ్బులు పే చేశాడు. ఆయన దగ్గర నుంచి ఇలాగా ఒక ప్లాన్ కూడా తీసుకున్నాడు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇదంతా ప్లాను నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఆయనకి చెప్పాను. మీరు ఒక గోడ ఏదైనా ఒక గోడ తీసి మళ్ళీ గోడ పెట్టాలంటే మిగిలినటువంటి గోడలు ఏ సైజు ఉన్నాయో మీరు తూర్పు వైపు పెట్టాల్సిన గోడ కూడా అదే గోడ పెట్టాలండి అని చెప్పేసి చెప్పాను. మళ్ళీ ఏం చేశాడు, ఆ సిద్ధాంత్ గారి దగ్గర తీసుకున్న ప్లాన్ నాకు ఫార్వర్డ్ చేశాడు, నాకు చూపించాడు. దీంట్లో ఏమన్నా మీ చేంజెస్ ఉంటే చెప్పండి అన్నాడు. చెప్పాను నేను ఈ తూర్పు గోడ ఒక్కటి 13 అంగుళాలు అయితే 13 అంగుళాలు, 18 అంగుళాలు అయితే 18 అంగుళాలు గోడ పెట్టండి. మీ పాత గోడలు అన్నీ కొద్దిగా పెద్దవి కదా, దాని ప్రకారంగా చూసుకొని తూర్పు గోడ కూడా అంతే పెట్టాలండి, అంతకంటే తక్కువ పెట్టకూడదు అని చెప్పేసి చెప్పాను. ఇన్ని మాట్లాడి ఇన్ని చేసిన తర్వాత నేను ఇంకా ఫైనల్గా ఒక 1000 రూపీస్ నాకు ఫార్వర్డ్ చేయండి, ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను కదా, మీకు అన్ని ఇన్పుట్స్ ఇచ్చాను కదా, ఒక 1000 రూపాయలు పంపించండి అంటే తర్వాత నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు, మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వటం లేదు. అది పరిస్థితి. ఒక మనిషిని కోల్పోయాడు, అతని యొక్క బాధలన్నీ మనం విన్నాము, వాటికి సంబంధించినటువంటి సమ్ ఇన్పుట్స్ ఇచ్చాము. అతను ఫ్యూచర్లో బాగుండాలని చెప్పేసి అతనికి కావాల్సినటువంటి విషయాలు తెలుసుకున్నాడు. మనం కూడాను ముందు ఎటువంటి అమౌంట్ అనేది ప్రిఫర్డ్గా ఎంత ఇవ్వండి అని చెప్పకుండా సమ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఇంకో సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళేసేసి ఆయన అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర ప్లాన్ తీసుకొని ఆయన ఫీజు ఆయనకి ఇచ్చాడు, బాగానే ఇబ్బంది ఏం లేదు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ ఫీజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు, ఫీజు కాడక కృత్తి పడేవాళ్ళు. ఇప్పుడు ఏనేం తక్కువ తీసుకోలేదు, యూట్యూబ్లో చూసి అప్రోచ్ అయినటువంటి ఇంకొక సిద్ధాంత్ గారు, ఆయనే ఫీజు తక్కువేం తీసుకోలేదు, ఆయన తీసుకోవాల్సినటువంటి ఫీజు ఆయన తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మన దగ్గరకు వచ్చేసరికి మనం లైవ్ అపాయింట్మెంటే చేసి నేను మీకు తక్కువకే చేస్తానులేండి అని చెప్పేసి కూడా చెప్పాను. ఒక సైటు వాళ్ళకి సంబంధించిన ఇంకొక సైట్కి సంబంధించి ఆన్లైన్లో చెక్ చేయించుకున్నారు, దానికి సంబంధించి ప్లానింగ్ ఎలా వస్తుంది అనేది రఫ్గా రిఫరెన్స్ అడిగారు, అన్నీ చేశారు, కాకపోతే చివరికి మన ఫీజు మాత్రం ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటుంటారు. ఇట్లాంటి వాళ్ళు కనీసం నెలలో ఒక 5-6 గ్రూప్ పైన నాకు తగులుతుంటారు. కొంతమంది లైవ్ కేస్ స్టడీస్కి వెళ్ళి మనం అపాయింట్మెంట్స్ చేసి వచ్చిన తర్వాత డబ్బులు పంపిస్తామని చెప్పేసి డబ్బులు పంపించకుండా తర్వాత ఫోన్లు మాట్లాడకుండా ఇట్లాంటివి చేసేవాళ్ళు ఉంటుంటారు. కాబట్టి ఏదైనప్పటికీ మేము మా వృత్తి ధర్మం ప్రకారంగా మేము వెళ్ళినప్పుడు అది ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కావచ్చు, సైట్ అపాయింట్మెంట్స్ కావచ్చు, మేము ఇవ్వాల్సినటువంటి అన్ని ఇన్పుట్స్ కూడాను ఇంటి యజమానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. వాటికి సంబంధించి ఫాలో అవ్వడం అనేది ఇంటి యజమాని చేతిలోనే ఉంటుంది 100%. మేస్త్రి గారు కావచ్చు, ఇంజనీర్ గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం చెప్పినటువంటి విషయాలు సరిగ్గా వాళ్ళు పాటించలేదు అని అంటే ఇంటి యజమానికే ప్రాబ్లం కూడా అవుతుంది. ఈ రీసెంట్ టైమ్స్లో కూడాను మనం ఒక సైట్కి సంబంధించినటువంటి కరెక్షన్కి వెళ్ళినప్పుడు, మూలమట్టానికి తీయడానికి వెళ్ళినప్పుడు అది సైట్ వచ్చేసరికి చాలా లెంత్ ఎక్కువ ఉండింది, 2 రోడ్లు పడమర రోడ్డు దక్షిణ రోడ్డు ఉండడం జరిగింది. నేను తక్కువ సైట్ ఎర్రర్ పోయేలాగా చూసి మూలమట్టం ఇచ్చేసి వచ్చాను. సుమారుగా ఒక
ఎనిమిది నుంచి తొమ్మిది గజాలు మాత్రమే వాళ్ళకి సైట్ అనేది ఎర్రర్ రావడం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి సైటు చాలా ఎక్స్పెన్సివ్ సైట్ అది యాక్చువల్గా. అయితే మేస్త్రి ఏం చేశాడు, సార్ ఇది ఇలా కాదండి రోడ్డుకి సరి చేయాలని చెప్పేసి రోడ్డుకి రెఫరెన్స్గా తీసుకొని ఏదో చేశాడు. రెండు అడుగులు వెడల్పులో పోయేసరికి సుమారుగా 30 గజాలు పైనే మూలమట్టానికి కట్ అయిపోయింది. అలాగే ఫౌండేషన్ కూడా వేసేశారు. తర్వాత నేను ఏదో పని మీద ఉన్నప్పుడు ఆడిదాకా వెళ్ళిన తర్వాత ఏంటండి ఇలా చేశారంటే, లేదండి మా మేస్త్రి గారు ఇట్లాగనే చేయాలని చెప్పేసి ఇలానే చేశారండి అంట. 30 గజాల సైట్ కోల్పోయాడు ఆ ఇంటి యజమాని. ఎవరికి నష్టం ఇక్కడ? ఇంటి యజమానికి నష్టం. ఆ పని చేసిన మేస్త్రికి ఏం నష్టం లేదు, అతని పని అతను చేసి అతను కూలి అతను తీసుకున్నాడు. తర్వాత నేను నా వర్క్ చేశాను, నేను నా ఫీజు నేను తీసుకున్నాను, కానీ ఫైనల్గా నష్టపోయింది ఎవరు అంటే ఇంటి యజమాని. కాబట్టి సిద్ధాంతిని సెలెక్ట్ చేసుకునే విషయంలో కావచ్చు, ఆ ఫీజు కాడ వెనకాడకుండా సెలెక్ట్ చేసుకునే విషయంలో కావచ్చు, సిద్ధాంతి చెప్పినటువంటి విషయాలు ఒక అండర్స్టాండింగ్గా ఒక మ్యూచువల్ కోఆపరేషన్తో మేస్త్రి కావచ్చు ఇంజనీర్ కావచ్చు వెళ్ళినప్పుడు మాత్రమే ఇంటి యజమానికి నష్టం లేకుండా ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి యజమాని నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఫీజు దగ్గర కాంప్రమైజ్ కాకుండా తక్కువకి చేస్తారనో లేకపోతే ముందు విషయం అంతా రాబట్టుకొని ఫీజు ఎగ్గొడదామనో ఇట్లాంటి ఆలోచనలన్నీ మానుకోండి. చెప్పినటువంటి ఇన్పుట్స్ని సరిగ్గా ఫాలో చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేయండి. తద్వారా మీకు సరైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.